రైతు దినోత్సవ శుభాకాంక్షలు బాబాయ్. రైతు దినోత్సవం నాడు ఇంత దీనంగా ఎందుకు ఉన్నావు బాబాయ్? రైతు దినోత్సవమా? రైతు దినోత్సవం అని నాకు తెలియదు బాబు. అయినా రైతు దినోత్సవం అంటే రైతుల కష్టాలను గుర్తు చేసేదే కానీ సంతోషాన్ని కాదు కదా బాబు. రైతులకి ఏం కష్టాలు ఉన్నాయి బాబాయ్? మీరు పరీక్షల్లో తప్పినా, ఉద్యోగాలు రాకపోయినా, కోరుకున్న అమ్మాయి మీకు దక్కకపోయినా, వాళ్ళ కోసం పిచ్చోళ్ళ తిరిగి చివరికి మీ జీవితాలే పోగొట్టుకుంటున్నారు కదరా బాబు. దేశంలో ఎక్కడో అరాచకాలు జరిగితే ఇక్కడ మనం గొంతు చించుకుని ఉద్యమాలు చేస్తున్నాం, చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నాం. మన ప్రాంతంలో మన చుట్టూ ఉన్న రైతులు పండిన పంట నాశనమయ్యో, పంటకు సరైన గిట్టుబాటు దొరక్కో, చేసిన రుణాలు తీర్చుకోకో చాలామంది ఆత్మహత్యలు చేసుకుని ఈ మట్టిలో కలిసిపోతున్నారు. మట్టి నమ్ముకున్నారు కదయ్యా, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నారు. అదేంటి, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతుంది కదా. అలాగా బాబు, రైతే రాజు. రాజు యుద్ధంలో ఓడిపోతే మరణం తప్పదయ్యా. రైతు కూడా ప్రతిరోజు పంటతో యుద్ధం చేసి ఎంతోమంది రైతులు చనిపోయారు. ఈ కొద్దిమంది కూడా బ్రతుకున్నామంటే మేము కష్టపడి మిమ్మల్ని బ్రతికించడానికి. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పే మాటలు స్టేజ్ పైన చెప్పి ప్రజలచే చప్పట్లు కొట్టించుకోవడానికి తప్ప నిజ జీవితంలో ఉపయోగపడా బాబు. అయినా నువ్వు చెప్పే సంక్షేమ పథకాలు రైతు బతికొండగా కష్టపడి పనిచేయడానికి ఇవ్వాలే, కానీ ఆ పంట నాశనం అయ్యాక అతను చనిపోయాక అతని కుటుంబానికి ఇస్తే లాభం బాబు? అయితే ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నా బాబాయ్? బ్రతికుండగా మనిషి విలువ తెలియదు అంటారు, కానీ ఈ సమాజానికి రైతు చనిపోయా కూడా రైతు విలువ తెలియట్లేదు అబ్బాయి. తల్లి తండ్రి గురువు అంటారు, తల్లిదండ్రి గురువులను పూజిస్తున్న ఈ సమాజం రైతును కూడా పూజించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి వ్యక్తి ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడు, కానీ మిమ్మల్ని బ్రతికించడం పనిగా పెట్టుకున్న రైతు మాత్రం బతకలేక చనిపోతున్నాడు. అయితే ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు బాబాయ్? ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెట్టడం కాదు బాబు, ఈ రైతుల కోసం చట్టాలు చేయాలి. నేటి రోజుల్లో ప్రభుత్వం అనేక ఉపాధి శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అందులో వ్యవసాయ రంగం కూడా చేర్చి వ్యవసాయం యొక్క గొప్పతనం, దాని ప్రాధాన్యతను తెలియజేసి యువతను ప్రోత్సహించాలి. అప్పుడే మన దేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెంది గుర్తింపు పొందుతుంది. జై కిసాన్! పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద.